నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుందే, నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే, సత్యనైనా వత్తవ చెప్పే సచ్చిపోతానే నా రోజే, మళ్ళా నువ్వు తిరిగొస్తానంటే ఎప్పుడు ఆహ్వానమే. రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కాదే, గుడిసెలుండటో నేనే గుడ్డిగా నమ్మాను నిన్నే. నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుందే, నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే. అసలు మీకు ఎప్పుడు తెలిసింది నేను ఇలా పాటలు రాయగలను పాడగలను అని? మీకు ఎప్పుడు తెలిసింది? అప్పుడు లెనోవో ఫోన్స్ 8 మెగాపిక్సెల్ తోపు కాదు, ఆ ఫోన్లలో షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాయి. 2018లో టిక్ టాక్ త్రూ నాకు రికగ్నేషన్ వచ్చింది. నా ఫ్యామిలీ బాగుండాలంటే ఏదో ఒక స్టెప్ ముందుకెయ్యాలి. ఈ సాంగ్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్స్ నిజంగా గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయి అన్నమాట. అంటే మిడిల్ క్లాస్ మీద అండ్ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్, చిన్న చిన్న లొల్లిలు ఎలా ఉంటాయి, ఈ టైప్ లో రాస్తారండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని అసలు ఎలా రాస్తారు మీరు? మా ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ కానివ్వండి, అరే మామ ఇట్లా చేసింది రా నన్ను, అట్లా చేసింది అట్లా అట్లా, అవన్నీ కొంచెం నేను నోట్ చేసుకునేటోని, జరిగింది చేస్తే మంచి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు సాంగ్ ట్యూన్ కూడా మీరే ఇస్తారు, అంటే లిరిక్స్ మీరే రాస్తారు, ట్యూన్ ఇవ్వడము, బీజిఎం ఇవన్నీ ఎలాగా? జయంత్ అన్న అని ఇక్కడ యూసుఫ్ గూడలో ఉంటాడు. నా దాంట్లో ప్లస్ మెయిన్ మ్యూజిక్ అంతేగా, ఆయన వదిలేస్తా అంతేగా. మీ ఛానల్లోనే ఒకసారి ఒక బ్లైండ్ పర్సన్ తో పాడిపించారు కదా, ఆ పర్సన్ ఏంటి, అసలు ఎక్కడ నుండి వచ్చారు? అతనికి డిమ్ కనిపిస్తుంది, ఆ పిల్లోనికి పాడాలనే ఒక తపన, అతన్ని కన్విన్స్ చేసి, అంటే చాలా మంది వాళ్ళకి మోసం చేసినారంట, అతను పాడినందుకు 3000 ఇచ్చిన అమ్మాయి. పరిషన్ బాయ్స్ వాళ్ళు ఎలా పరిచయం, ఇమ్రాన్ నాన్న గారు ఎలా పరిచయం? ఫోన్ చేసిన నా ఏందన్నా ఈ వ్యూస్ ఏంది, అసలు ఏంది అని అంటే షేర్ దేవుడు ఉన్నాడు షేర్ మనకు అయిపోయింది షేర్ అంతా. హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా, నేను మీ ప్రియదాసరి. సో ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన సింగర్, ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఎడిటర్, ఇవన్నీ కూడా ఆయన ఒక్కటే. సో ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. పెళ్ళి తర్వాత వచ్చే ఫస్ట్ ఇంటర్వ్యూ, మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయని నాకు తెలుసు, అందుకనే నేను ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. మీ క్వశ్చన్స్ అన్నీ ఇంటర్వ్యూలో ఉంటాయి ఆయనకి సంబంధించి, అండ్ పెళ్ళి తర్వాత లైఫ్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎటువంటి సాంగ్స్ రాబోతున్నాయి అన్ని తెలుసుకుందాము. ఆయనే మన శ్రవణ్ డైమండ్ గారు, సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్. పెళ్లి తర్వాత ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. కానీ మీరులో ఎన్ని సాంగ్స్ వచ్చినా కానీ యాదికొస్తే సాంగే ఎక్కువ అనుకుంటా కదా? అవును, ఇప్పటికీ అది ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయింది అది రిలీజ్ అయ్యి? 3 ఇయర్స్ దగ్గరికి వస్తుంది, కానీ ఇప్పటికీ ఆ ఫేమ్ అలానే ఉంది. సో ఒక్క లైన్ తీసుకుందాం దాన్ని. నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుందే, నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే, సత్యనైనా వత్తవ చెప్పే సచ్చిపోతానే నా రోజే, మళ్ళా నువ్వు తిరిగొస్తానంటే ఎప్పుడు ఆహ్వానమే. రెక్కల గుర్రాలు లేవే రంగుల లోకం కాదే, గుడిసెలుండటో నేనే గుడ్డిగా నమ్మాను నిన్నే. నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినట్టుందే, నువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానే. వావ్, సూపర్ అండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా బేసిక్గా సింగర్స్ కానీ రైటర్స్ కానీ? మా అమ్మ పాడుతుంటుంది. ఓకే, అంటే నార్మల్గా ఇంట్లో పాడే సాంగ్సేనా, ఏమైనా ట్రై చేశారా? లేదు లేదు, నార్మల్ జనరల్ పాడుతుంటుంది. అక్కడ నుండి వింటూ వింటూ మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఓకే, ఈ ఇంటర్వ్యూలో బేసికల్లీ మీ సబ్స్క్రైబర్స్కి తెలియని క్వశ్చన్స్ ఎక్కువ అడగాలి కాబట్టి ఫస్ట్ నుండి వద్దాం. అసలు ఎక్కడ పుట్టి పెరిగింది అంతా మీది? నేను పుట్టింది వరంగల్, స్టేషన్ గన్పూర్ చాగల్ విలేజ్లో పుట్టిన, అండ్ అక్కడ నుంచి నాకు ఒక 3-4 ఇయర్స్ అవ్వగానే సిటీకి వచ్చేసినాం. మా డాడీ ఆటో డ్రైవరు, అట్లా సిటీకి వచ్చేసి ఒక మా రూమ్ రెంట్ అప్పుడు 280 రూపీస్ 280 రూపీస్ మంత్లీ కరెంట్ బిల్. ఇప్పుడు 3000-4000 వస్తుంది. అప్పుడు 280 రూపీస్కి రెంట్ కొన్నాం అప్పుడు మేము. అప్పటి నుంచి రెంట్కు ఉండి 8 ఇయర్స్ అవుతుంది మేము ఇల్లు కొని. ఇప్పుడు అదే ఏరియాలో ఎక్కడైతే రెంట్ కొన్నామో అదే ఏరియాలో ఒక ఇల్లు తీసుకున్నాడు మా డాడీ, అక్కడనే ఉంటున్నాం ఇప్పుడు. ఏం చదువుకున్నారు మీరు? నేను డిప్లొమా కంప్లీట్ చేసిన,
ఫెయిల్. ట్రిపుల్ డిపార్ట్మెంట్ నాది. సో కొంచెం వీటి మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అంతగా ఇంట్రెస్ట్ లేకపోయింది దీని మీద. బట్ అక్కడితో ఆపేసిన ఆపేసి బాగా నాటికిడ్డా అంటే చిన్నప్పుడు అల్లర్లు చేసి స్కూల్ మనిషి పరిచయం అయ్యేదాకా సైలెంట్ ఉంటా. పరిచయం అయితే వేరే యాంగిల్ బయటకు తీసుకొస్తారా? అంతే. ఓకే, మీ మమ్మీ డాడీ ఏం చేసేవారు? మా మమ్మీ హౌస్ వైఫ్, ఇంట్లో మిషన్ కొడుతుంది. నాన్నగారు ఆటో డ్రైవర్. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా నాన్నగారు అంత బాగా చదివిస్తే నేనేంటి ఫెయిల్ అయ్యాను అనేసి? అంటే ఎవరికి తెలుసు ఎవరి డెస్టినీ. మా డాడీ కబడ్డీ ప్లేయర్, మా డాడీ డిస్ట్రిక్ట్ క్లబ్ కబడ్డీ ప్లేయర్. ఆయన నేను కబడ్డీ ప్లేయర్ అవుతా అనుకున్నాడు, కాలేదు. సో మంది వేరే ఫీల్డ్, ఆయన వేరే ఫీల్డ్. సో కానీ మా డాడీ ఎప్పుడు ఆటో చేతికిచ్చేటోడు కాదు. ఎప్పుడైనా ఆటో సరదాకి అట్లా రేస్ ఇట్లా ఇట్లా పట్టుకున్నా కూడా కొట్టేటోడు. అది నీకెందుకు అవసరం పోయి వెనుక కూసో ఇట్లా ఉండేటోడు. సో అందువల్ల నేను ఆటో జోలికి వెళ్ళలేదు, మంది ఒక ప్రొఫెషన్ వచ్చిన. ఓకే, అసలు మీకు ఎప్పుడు తెలిసింది నేను ఇలా పాటలు రాయగలను పాడగలను అని మీకు ఎప్పుడు తెలిసింది అసలు? యాక్చువల్గా నేను 2015లో ఫోన్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండే, కెమెరా కాకుండా ఫోన్లో. అప్పుడు లెనోవో ఫోన్స్ 8 MP తోపి కాదు, ఆ ఫోన్లలో షార్ట్ ఫిల్మ్స్ తీస్తుండే. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ మెల్లిమెల్లిగా 2018లో టిక్టాక్ త్రూ నాకు రికగ్నైజేషన్ వచ్చింది, గుర్తుపడడం స్టార్ట్ చేసినారు జనాలు. సో దానివల్ల నేను ముందు తీసిన షార్ట్ ఫిల్మ్స్కి వ్యూస్ రావడము, అట్లా షార్ట్ ఫిల్మ్సే తీస్తుండే ఫస్ట్ నుంచి. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటుండే, అట్లా తీసి తీసి అట్లా ఒక 35 షార్ట్ ఫిల్మ్స్ తీసిన అప్పటికే. అప్పుడు సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి, అప్పుడు అవుతుంటే నేను పాడిన ఫస్ట్ సాంగే 2 crore వ్యూస్ వెళ్ళిపోయింది. సో ఆ ఫస్ట్ సాంగ్ వెళ్ళడం వల్ల చాలామంది అప్రోచ్ అవ్వడం వల్ల నేను సాంగ్స్ ఇచ్చి నేను దాంతో కొంచెం ఎర్న్ చేసి అట్లా అవ్వడం జరిగింది. అట్లా సాంగ్స్ వైపు వెళ్ళిపోయినా. మంది ఒక ఛానల్ ఉంది, అది ఇప్పుడు 7 lakh దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్. 4 channels ఉన్నాయి కదా మీ దగ్గర? 4 channels ఉన్నాయి, బట్ మోనటైజేషన్ కూడా అయ్యాయి. అన్ని అయినాయి. 3 ప్రెజెంట్ నడుస్తున్నాయి, అది కూడా అంత బాగా కాదు. మొన్నే సాంగ్ ఒకటి రిలీజ్ చేసిన, పెళ్లి నుంచి చేయలేదు 2 months నుంచి. కొంచెం ఇబ్బంది ఉండే, కంటెంట్ ఏం చేయకపోతే. సీ, క్రియేటర్ అనేటోళ్ళు రోజు రోజు కొత్త కొత్తగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. మనం ఎంత చేస్తే అంత జనరేట్ అవుతుంది రెవెన్యూ, చేయకపోతే అది అట్లనే అయిపోతుంది. ఒక్కొక్కసారి మంత్లీ 2 lakh చూసిన వాళ్ళు ఉంటారు, అదే 2 lakh చూసిన వాళ్ళు మంత్లీ 10,000 చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో మనం క్రియేట్ చేస్తున్నప్పుడే అది జనరేట్ అవుతుంది. 2 months నుంచి నేను ఏం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం మెల్లిగా. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇలా పాటలు పాడతాను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను జాబ్ చేయలేనన్నప్పుడు? వాళ్ళకు ఇష్టం లేదు, వాళ్ళంత లైక్ చేయరు. బట్ సి, నా ఫ్యామిలీ బాగుండాలంటే ఏదో ఒక స్టెప్ ముందుకు వేయాలి. నేను నిజంగా డబ్బు కోసం అయితే ఈ ఫీల్డ్లోకి రాలేదు. నేను ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే, అరే 10 మంది గుర్తుపడితే చాలు మనల్ని, ఎట్లనో అట్లా సినిమాలకి వెళ్ళిపోవచ్చు, ఇట్లా ఉండేది మైండ్ సెట్ అప్పుడు. కానీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే డబ్బు కోసమే యూట్యూబ్కి వస్తున్నారు, డబ్బు కోసమే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో అట్లా అయిపోయింది. సో ఈ ఇప్పుడు ప్రెజెంట్ అంటే నేను అప్పటి నుంచి చూసిన 2015లోనే యూట్యూబ్ క్రియేట్ చేసిన నేను. అప్పుడు ఎవరు చాలా రేర్ ఉంటుండే, సమ్ సెలెక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లాంటి ఛానల్స్ మీద ఒకటి ఐడ్రీమ్ ఇట్లాంటివే ఉంటుండే, చాలా తక్కువ అప్పుడు. ఇప్పుడు గల్లీకి ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. సో వీళ్ళందరిలో మనం ఇప్పుడు దాకా నెట్కి వచ్చినామంటే ఐ ఫీల్ గ్రేట్. సో నేను అట్లా 10 సంవత్సరాలు కష్టం అంతే. మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటంటే అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు? మేము చాలా పూర్ ఉంటుండే మేము. ఎట్లా అంటే ఒక్కొక్కసారి నాకు బాగా గుర్తు, ఫుడ్ కూడా లేకుండే ఒకసారి. అంటే మా డాడీ చిన్నప్పటి నుంచి ఒకరు ముందు తక్కువ కావద్దు అని చెప్పి మంచి బట్టలు తెచ్చుచోడు, మంచి ఫుడ్ మంచిగా చూసుకునేటోడు. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డబ్బు అనేది వస్తుందని నాకు నిజంగా తెలియదు. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని తెలియదు. నేను ఎంతలో వచ్చినా అంటే నన్ను ఒకరు గుర్తుపట్టాలని వచ్చిన, నా ప్రయత్నం నేను చేసిన, డబ్బు మన వెనకనే వచ్చింది. సో ఇప్పుడు కొంచెం ఓకే, ఎక్కడో ఉన్న అప్పుని కొంచెం తగ్గించి కిందికి తెచ్చేసిన, ఇప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, సో పెళ్లి విషయానికి వస్తే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? నాది లవ్ అండ్ అరేంజ్. ఓకే, అంటే ఎలా రిలేటివ్సా హాసిని గారు? హాసిని నా ఫ్రెండ్ వర్క్ చేసే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ ఆమె. ఓకే, ఆమె లైక్ నా వీడియోస్ కానీ అంటే నన్ను ఇష్టపడుతుండే ఆమె.
ఒకసారి వీడియోస్ చూస్తుంటే నా ఫ్రెండ్ సడన్గా వచ్చి, రేపు నా ఫ్రెండు అని అంటే, ఓకో నీ ఫ్రెండ్ ఏంది అట్లా అనేసరికి, లేదు నా ఫ్రెండే చూడు కావాలంటే అని చెప్పి ఫోన్ చేసిండు. నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ నైట్ చేసిండు. నైట్ నేనే కాల్ చేసిన, ఏమైంది కాల్ చేసినావు అంటే, ఇట్లా ఏం లేదు ఒక అమ్మాయి మాట్లాడుతున్నది అంటే, అవునా సరే సర్లే రేపు చేస్తా అని చెప్పేసి అన్న. అట్లా మాట్లాడుతుంటే ఇక ఆమె అంటే ఆమె మాట్లాడాలని ఉండే నాతోని. అప్పటి వరకు నేను కూడా అనుకోలేదు అంటే లవ్ అట్లానే ఏమీ అనుకోలేదు. జస్ట్ ఆమె మాట్లాడాలని ఉండే, ఆమె నేను కూడా యాక్టింగ్ చేస్తా అని అన్నది. యాక్టింగ్ చేస్తానంటే యాక్టింగా నిజం చెప్పానంటే, ఏ ఉత్తిగా అన్నా అన్నది, నేను చెయ్యను ఊరికే అన్నా అని అన్నది. అట్లా నంబర్స్ తీసుకున్నా, నేను నంబర్ తీసుకున్నా, అరే రంజిత్ వాని పేరు, వాడు రే నంబర్ ఈయనంటే ఇచ్చినాడు. ఇచ్చి మెల్లగా ఒక 1-2 మంత్స్ తర్వాత హాయ్ హలో అట్లా అట్లా స్టార్ట్ అయ్యి ఫోన్ కాల్స్ అట్లా అట్లా అయిందా. అట్లా తర్వాత మరి ఇంట్లో ఎప్పుడు చెప్పారు అసలు? ఇంట్లో నేను ఆఫ్టర్ 1.5 ఇయర్ తర్వాత చెప్పిన. అంటే నాకు ఎక్కువ దాయాలనిపించలేదు. మా ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎందుకు మనకు అవసరమా అది అన్నట్టు ఫీల్ అయినారు. బట్ ఆల్ ఓవర్ తర్వాత ఒప్పుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పి అట్లా సెట్ అయిపోయింది. అటాక్లు ఫైట్లు ఏం జరగలేదా? ఉంటేమో అనుకున్నా కానీ అట్లా ఏం లేదు. చాలా కూల్గా అయిపోయింది అన్నమాట. ఓకే కూల్గా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు కానీ పెళ్లికి ముందు చాలా వీడియోస్ అన్ని యాక్టింగ్ చేసేవారు కదా. నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ చాలా ఉంటుండే. ఎవడైనా కాలేజ్ అప్పుడు ఎవరైనా బంగొట్టినారనుకో, డైరెక్ట్ నాకే ఫోన్ చేస్తుండే. ఆ బంగొట్టడం నాకనే ఉంటుండే, ట్రయల్స్లో ఏదో షూట్లో ఉంటుండే. అరే మామ ఇటు తిరుగు అటు తిరుగు, ఇట్రా మెల్ల నడుచుకుంటురా, మెల్ల హెడ్ దిప్పు, ఇట్లనే ఇదే నడుస్తుండే అప్పుడు కాలేజ్లో మొత్తం. అయితే ఎవరైనా బంగొడితే డైరెక్ట్ నాకే కాల్ చేస్తుండే, నా దగ్గరనే ఉంటుండే. అట్లా అయిపోయేది అన్నట్టు. కాలేజ్లో ఒక యూనియన్ మెయింటైన్ చేసేవారు అన్నమాట మీరు? లేదు, వాళ్ళందరూ నేను మంచికి తీస్తానో తీయనో తర్వాత సంగతి, బట్ ఫ్రెండ్స్ కదా వాళ్ళందరూ, రే డైరెక్టర్ 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 అని అట్లా పిలిచేటోళ్ళు. వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసేటోళ్ళు. కొంతమంది అబ్బా వచ్చిండ్రా వీడు, నసా టార్చర్ ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు వాళ్ళు. బట్ ఓకే, వాళ్ళందరూ ఎంత నా ఫ్రెండ్స్, బట్ ఇప్పుడు మంచికి సపోర్ట్ చేస్తారు. రే మావోడు శ్రవణ్ శ్రవణ్ డైమండ్ మావోడు అట్లా అట్లా బాగుంది. ఇప్పుడు ఈ డైమండ్ అనేది ఎలా వచ్చింది? డైమండ్ అనేది మన వరల్డ్లో ఇప్పుడు ప్రజెంట్ రెడ్ డైమండ్ అనేది చాలా కాస్ట్ ఉంటుంది. ఏదో సందర్భంలో తెలుగు టీచరు రెడ్ డైమండ్ చాలా కాస్ట్ ఉంటుంది అది అని చెప్పింది. చెప్పినప్పుడు రెడ్ డైమండ్ కాదు నేను కూడా కాస్టే, నన్ను ఎవరు కొనలేరు అన్నట్టు చెప్తే, అప్పుడు కొత్త హాస్టల్కి, హాస్టల్స్లో ఎవరి పేరు వాళ్ళకు ఉండదు, నిక్ నేమ్తోనే పిలుస్తారు హాస్టల్లో. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడిని మండల్ అని పిలుస్తారు. ఎందుకు మండల్ వాడు ప్రతిసారి అదే మండల్, మా మండల్ మా మండల్ అని చెప్తుంటాడు, వాడిని మండల్ అని పిలుస్తారు. ఇంకో కొన్ని సమాట్ కొన్ని కొన్ని పేర్లతోనే పిలుస్తారు. అట్లా నాకు రే శ్రవణ్ రా అంటే, ఏ శ్రవణ్ రా అంటే, అదే రా తెలుగు టీచర్ డైమండ్ అట్లా డైమండ్ డైమండ్ అని అట్లా వచ్చింది. సో నేను అప్పుడు ఫేస్బుక్ కొత్త క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ నేమ్ శ్రవణ్, సెకండ్ నేమ్ డైమండ్ అని పెట్టేసుకుంటుంది. అట్లానే అలా మ్యాచ్ అయిపోయినట్టుంది అది, మేబీ ఇప్పుడు అయిందేమో. ఓకే, సో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? డైరెక్షన్ యాక్టింగ్ సింగింగ్? నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ప్రొఫెషనల్స్ లేకపోతుండే కదా యాక్టింగ్ చేయడానికి. సో రే ఇట్లా చేయాలరా అట్లా చేయాలరా అని చెప్పేసి యాక్టింగ్ కూడా బాగా చేస్తా. అంటే ఇట్లా చేసి చేయాలరా అట్లా అని చెప్పేసి యాక్టింగ్ బాగా చేస్తా. అండ్ నేను తీసింది ఎవరు ఎడిట్ చేయకపోతుండే. ఓకే, సో నేను ఎందుకు ఎడిటర్ కావద్దు అని చెప్పేసి ఎడిటింగ్ నేర్చుకున్నా. ఎడిటింగ్ వచ్చు నాకు, ఎడిటింగ్ మొత్తం చేస్తా అండ్ యాక్టింగ్ డైరెక్షన్. బట్ బేసిక్గా డైరెక్షన్, ఒక స్టోరీ ఉంది అట్నే పట్టుకొని కూర్చున్నదాన్ని. ఎప్పుడైనా మనకు స్కోప్ వచ్చినప్పుడు, మన పేరు బాగా వినిపించినప్పుడు, టైం దొరికినప్పుడు ఫట్ మన వినిపించాలి ఎవరికైనా అని ఉంది. ఫస్ట్లో అయినా సరే అసలు ఏదైనా జాబ్ చేశారా మీరు? నేను చెన్నై షాపింగ్ మాల్లో బిల్ కౌంటర్లో చేసిన 7,000కి. అండ్ మళ్ళీ ఓటింగ్ మిషన్స్ తయారవుతాయి, వీప్యాడ్స్ అంటారు, ఓటింగ్ మిషన్స్ దాంట్లో నేను ఎంఎస్జీలో చేసిన, నేను
ప్రైవేట్ ఎంప్లాయీగా, అప్పుడు 18,000 వచ్చేటి. అది 2018 నవంబర్ లాస్ట్ జాబ్ నాది. మళ్ళీ చేయలేదు, కంప్లీట్గా ఫుల్ టైం ఇందులోనే వచ్చేసిన. అంటే ఐ బిలీవ్ నేను అయితా పెద్దగా అయితా నేను నాకు నేను దీన్ని నమ్ముకున్నా, ఇది నాకు ఏదో రోజు మోసం చేయదు, ఇది నాకు తిండి పెడుతుంది అని నేను అనుకునేటోను ఎప్పుడు. సో అట్లానే ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ జాబ్ చేయలేదు. ఓకే, సో అప్పుడు జాబ్ మానేశారు, తర్వాత ఇది స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒక టైం పీరియడ్ ఉంటుంది మీకు, అటు దాని నుండి ఇన్కమ్ ఉండదు, దీని నుండి కూడా ఇన్కమ్ ఉండదు. అప్పుడు మా పేరెంట్స్ ఏం అనలేదు, నన్ను కొంచెం అర్థం చేసుకున్నారు. సరే, వాళ్ళ మీద డిపెండ్ అయ్యారు. అవును, వాళ్ళు నేను వెళ్ళలేదు, 1 ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదు, ట్రయల్స్లోనే ఉన్నా. అంటే ట్రయల్స్ ఇన్ ద సెన్స్ నేను ఎక్కడికి వెళ్ళి తిరగలేదు, బట్ నాకు అంత మెచ్యూర్ మైండ్ లేనప్పుడు, వెన్ ఐ మీన్ స్కూల్ 2014 స్కూల్లో ఉన్నప్పుడు 10th హాలిడేస్ వచ్చినాయి, ఒక బస్ పాస్ తీసేసుకొని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయినా. అంటే తెలియదు కదా, అప్పుడు అర్థమైంది వీళ్ళు గేట్ ఓపెన్ చేయరు, వీళ్ళు మనకు ఏం దారి ఉండదు మనకు అని అనుకున్నా. సో నేను అప్పుడే అనుకున్నా 10th అయిపోగానే నేను షార్ట్ ఫిల్మ్స్ ఇట్లాంటివి చేస్తానేనా అని. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ అంటే, ప్రశాంత్ అని నా సీనియర్ సూపర్ సీనియర్ ఉంటుంది మాది, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు హాస్టల్ మాది. ఆ ప్రశాంత్ అన్న ఏం చేసాడంటే షార్ట్ ఫిల్మ్స్ తీసాడు, కెమెరా పర్మిషన్ తెచ్చుకొని లీవ్ డేస్లో కెమెరా తెచ్చి, హ్యాండ్ క్యామ్ కెమెరా తెచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేసాడు. అంటే ఏం చేస్తుంటారు అని పక్కన ఫ్రెండ్ అడిగితే, రే షార్ట్ ఫిల్మ్ రాది, షార్ట్ ఫిల్మ్ అది థియేటర్లో రాదు కానీ యూట్యూబ్లో లాంటిలో పెట్టుకోవచ్చు మనము అంటే, అవునా, ఈయనలాగానే కావాలి మనం, ఇదైతే బాగుంది. నేను అప్పుడు అనుకున్నా ఎవరైనా వచ్చి ఫోటో దిగితే బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది అని అనుకున్నా. సో అందుకు ఇది అయిపోగానే చేయాలి మనం అని చెప్పేసి అప్పటి నుంచి ట్రయల్స్ చేస్తుండే ఫోన్లలో, ఆన్లైన్ ఇందులో అట్లా అట్లా ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది, అట్లా చేయాల్సి వచ్చింది. ఓకే, పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఏమన్నా చేంజెస్ ఉన్నాయా మీ లైఫ్లో? చేంజెస్ ఏం లేవు, అరేంజ్ మ్యారేజ్ అయితే చేంజెస్ అనిపిస్తాయి జనరల్గా. మాది ఇప్పుడు మళ్ళీ మార్చ్ వస్తే 5 ఇయర్స్ అవుతుంది మాది. సో అప్పుడు అదే లవ్, ఇప్పుడు అదే లవ్, ఏం తగ్గదు, గొడవలు ఏం అవ్వవా ఇప్పుడు అసలు లేదు. అంత టామ్ అండ్ జెర్రీ లెక్క ఉంటుంది, అంత అంత తిట్టే అంత కోపాలు అట్లాంటివి ఏముండవు. ఓకే, మీరు వేరే అమ్మాయిలతో యాక్టింగ్ కూడా ఎక్కువ చేయరు కదా, ప్రతి దాంట్లో ఎక్కువ హాస్యమే గారే ఉంటారు. ఇన్వాల్వ్ కూడా గాను ఎప్పుడైనా చేస్తుండే ఏదో చిన్నగా. అంటే నేను స్క్రిప్ట్ రాసుకోవడం కూడా పెద్దగా అబ్బాయి అమ్మాయి కలిసి ఎక్కడికి వెళ్ళడం అట్లాంటివి ఏం రాయను. దూరం నుంచి ఆ కిటికీ నుంచి చూస్తే వీడి కింద నుంచి హాయ్ చెప్పాలి అట్లాంటివి రాస్తా, అట్లాంటివి రాసి చేస్తుంది. ఇప్పుడు ఛాన్సే లేదు చెయ్యను, ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఈ సాంగ్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్స్ నిజంగా గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయి అన్నమాట. అంటే భావోద్వేగాలను కదిలించేవి అంటారు కదా ఆ టైప్లో, మిడిల్ క్లాస్ మీద అండ్ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఊర్లో ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయి, చిన్న చిన్న లొల్లిలు ఎలా ఉంటాయి, ఈ టైప్లో రాస్తారండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని అసలు ఎలా రాస్తారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి లైక్ మా ఫ్యామిలీ మిడిల్ ఏజ్ నుంచి వచ్చింది, అంటే అవన్నీ పరిస్థితులు చూసుకుంటూ పెరిగిన నేను. ఎప్పుడైనా రాద్దాం అనుకున్నప్పుడు నాకు తెలిసినే రాస్తా, ఏదో సృష్టించి ఫిక్షనల్గా ఏదైనా రాయాలనిపించదు. మన ఇంటి పక్కన ఊరు వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఇక్కడ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు, ఊర్లో ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు. సో ఈ ఈ మన సిటీలో పెరిగిన వాళ్ళు ఊరికి వెళ్తే అంటే ఎట్లుంటుంది అంటే కామెడీ అయిపోతారు, సైలెంట్ ఉంటారు, ఏం అర్థం కాదు, అలా వాళ్ళు మాట్లాడే మాటలకి నవ్వొస్తుంటుంది. వాళ్ళు చాలా ప్యూర్ హార్ట్గా మాట్లాడతాడు, అది తిట్టినా బూతులైనా అది ఎట్లా మాట్లాడినా కూడా ప్యూర్గా ఉంటుంది. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ కానివ్వండి, అరే మామ ఇట్లా చేసింది రా నన్ను, అట్లా చేసింది అట్లా అట్లా, అవన్నీ కొంచెం నేను నోట్ చేసుకునేటోని ఇంటికి వెళ్ళగానే వీడికి ఇట్లా అయింది. సో అట్లా అందులో నుంచి ఏదైనా ఒక మంచి పాయింట్ తీసుకొని దాన్ని కొంచెం యాడ్ చేసి అట్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. రియల్ ఇన్సిడెంట్స్ అన్ని ఫ్రెండ్స్ చెప్పినవి అవి మాక్సిమం రియల్ లో జరిగినవి పెట్టేస్తా నేను. ఓకే, సగం కాన్సెప్ట్ సగం సాంగ్ లాగా ఉందే అనుకుంటారు. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీలాంటి పర్సన్స్ ఏ మీకు కనిపిస్తుంటారు, అరే ఈమె కొంచెం మనలాగానే ఉంది, అరే వీడు సురేష్ లాగా ఉండు, వీడు సాత్విక్ లాగా ఉండు అని మనకు అనిపిస్తుంది ఒక ఒక మనిషిని చూసినప్పుడు. ఇప్పుడు మనకే అట్లా అనిపించినప్పుడు మనం చేసిన క్యారెక్టర్ ఎవరికొకరికి సింక్ అవుతుంది. సో అట్లాంటి జరిగినవే చేయడానికి ట్రై చేస్తుంటా, ఏదైనా కొత్తది చేస్తే అది
కనెక్ట్ అవ్వలేరు జనాలు, జరిగింది చేస్తే మంచి కనెక్ట్ అవుతారు అని. ఇప్పుడైతే మీరు ఫస్ట్ రైటర్ డైరెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకోవాలి అండ్ తర్వాత ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ డబ్బింగ్ మీరే చూసుకుంటారు, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారు ఒక సాంగ్ తీయాలంటే, ఎక్కడి నుండి మొదలు పెడతారు ప్రాసెస్ మీరు? ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకుంటా, స్క్రిప్ట్ రాసుకొని ఈ క్యారెక్టర్కి ఇతను క్యారెక్టర్కి ఇతను అందరికి కాల్ చేస్తా, వాళ్ళు వస్తారు వచ్చి లైన్గా తీసుకుంటాం నేను మధ్య మధ్యలో, అట్లా ఏం కాకుండా. నా స్టోరీస్ ఎట్లా రాస్తా అంటే పొద్దుగాల నుంచి రాత్రి వరకే జరుగుతాయి, పొద్దుగాల నుంచి మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు క్లోజ్ అయిపోతుంది. సో లైన్గా తీసుకుంటూ వెళ్ళిపోతా, టైం టు టైమ్, సీక్వెన్స్ టు సీక్వెన్స్, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం నైట్ అయిపోతుంది. వన్ డేలో తీసేస్తా, ఎక్కువ పెట్టుకోను, ఎక్కువ డబుల్ డే ఇప్పుడు వాడను. షూట్కి వన్ డేలో షూట్ కంప్లీట్ చేస్తా, చిన్న చిన్న సీన్లే ఉంటాయి కదా, అట్లా మిగతా మాంటేజ్ షార్ట్స్ ఉంటాయి, అట్లాంటి చిన్న చిన్న తొందర కంప్లీట్ చేస్తా. అండ్ నేను ఎడిటర్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోను, అదే నైట్ ఎడిటింగ్ కూడా కొట్టేస్తా. కాన్సెప్ట్ అంతా మీ మైండ్ లో ఉంటుంది కాబట్టి, ఫాస్ట్ అయిపోతుంది కూడా మీరే కాబట్టి, ఫాస్ట్ ఎడిటింగ్ ఫాస్ట్ అయిపోతుంది. అదే వేరే వాళ్ళు ఉండేది ఉంటే, ఎడిటర్ వేరే వాళ్ళు ఉంటే మళ్ళీ నాకు అతనికి సెట్ అవ్వదు, ఇది ఇట్లా అట్లా అంటే ఇది బాగుంటుంది అది బాగుంటుంది అంటాడు, అట్లా సెట్ కాదు. సో నేను ఎడిటరే కాబట్టి నేను ఇంటికి వెళ్ళగానే ఫట్ 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 ప్రోమో కట్ చేసేసుకుంటా, కట్ చేసేసుకుని వన్ డే గ్యాప్ ఇచ్చి ఎల్లుండి కొట్టేస్తా. అది మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, 2 డేస్లో అప్లోడ్ చేస్తా, లేదు కొంచెం పికప్ అవ్వాలి అంటే దాని ప్రమోషన్ స్టార్ట్ చేస్తా. లైక్ ఎట్లా స్టార్ట్ చేస్తా అంటే, అది నేను అందరికీ కొలాబరేషన్ యాక్సెప్ట్ చేసేస్తాను. మన సాంగ్స్ ఎవరైతే చేస్తారో మీరు నా సాంగ్స్ చేయండి, మీ ప్రతి కొలాబరేషన్ నేను యాక్సెప్ట్ చేస్తానంట. ప్రతి వాళ్ళు చేస్తారు, నాకు నేను ఎవరిని అడగను, నాకు చాలామంది పరిచయాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి అడగ, నాది సాంగ్ ప్రమోట్ చెయ్యి, నాది రీల్ చెయ్యి, నేను ఎవరికి అడగ. మై సబ్స్క్రైబర్స్ అంతే, మై లవ్, నేను వాళ్ళకి జస్ట్ చెప్తా, నేను మీరు ఇది చేయండి, రీల్ చేయండి, మీది నేను యాక్సెప్ట్ చేస్తా. సో వాళ్ళు ఎంత ఫాలోవర్స్ అయినా ఉండని, చేసినారా యాక్సెప్ట్ చేస్తా, అప్పుడు వాళ్ళకి లైక్స్ రావడం, వ్యూస్ పెరగడం స్టార్ట్ అవుతుంది, దే విల్ దే ఫీల్ హ్యాపీ. నేను అది అది ఫాలో అవుతా, ఇప్పుడు ప్రతి సాంగ్ అట్నే ఫాలో అవుతా, వాళ్ళే నాకు పైకి తీసుకుపోతారు. ఓకే, మరి ఇప్పుడు సాంగ్ ట్యూన్ కూడా మీరే ఇస్తారు అంటే లిరిక్స్ మీరే రాస్తారు, ట్యూన్ ఇవ్వడము, బీజిఎం ఇవన్నీ ఎలాగా? ట్యూన్ నేనే చేసుకుంటా, నాకు మ్యూజిక్ ఇక నాకు ఇక దానికి దానికి హార్ట్ అని చెప్పొచ్చు. జయంత్ అన్న అని మనకు ఇక్కడ యూసుఫ్గూడలో ఉంటాడు, అన్న నాకు అంటే సి ఒకసారి సాంగ్ హిట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, యావరేజ్ ఉండొచ్చు, బట్ దానికి మ్యూజిక్ కరెక్ట్ ఉంటే ప్రతి సాంగ్ హిట్ అవుతుంది. నా దాంట్లో ప్లస్ మెయిన్ మ్యూజిక్, అంతే మ్యూజిక్ అంతేగా, ఆయన ఆయనకు వదిలేస్తా అంతేగా, నువ్వు వెళ్ళిపోసావని అంటాడు. ఇప్పుడు కూడా అక్కడ నుండి వచ్చి ఇప్పుడు నేనే ఇప్పుడు వేరే దగ్గర జస్ట్ పాడిచ్చిన, అన్న బయటికి వెళ్ళిండు, జయంత్ అన్న ఫుల్ సపోర్ట్ మనకి. మీ ఛానల్లోనే ఒకసారి ఒక బ్లైండ్ పర్సన్ తో పాడిపించారు కదా, ఎట్లుంటావో పిల్లగా సాంగ్, ఆ పర్సన్ ఏంటి, అసలు ఎక్కడ నుండి వచ్చారు? ఆ పర్సన్ బ్లైండ్ పర్సన్, అతనికి డిమ్గా అనిపిస్తుంది, అంటే మీరు మీరు ఒక మనిషి ఉన్నారని తెలుసు కానీ ప్రాపర్గా మీ ఫేస్ కాలిక్యులేట్ చేయలేడు, కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది ఇక్కడ, కానీ అంత కనిపించదు, ఎక్కువ కనిపించదు. ఆ పిల్లోనికి పాడాలనే ఒక తపన, అన్న నేను పాడతా 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 అనేటోడు. సో మనం స్టూడియోకి తెప్పించి ఒకేసారి మొత్తం పాడాలంటే పాడలేడు, ఒక్కొక్క లైన్ ఇస్తా నేను, ఒక్కొక్క ఫస్ట్ లైన్ ఒకటి ఇచ్చి అట్లా తీసుకెళ్తే అతను హ్యాపీ, నేను హ్యాపీ. అతను పాడినందుకు 3000 ఇచ్చిన అబ్బాయికి, బాబా అన్న మీ మమ్మీకి ఇవి అని చెప్పేసి 3000 ఇచ్చిన, ఓకే అన్న అన్నాడు. అతన్ని వేరే చాలా మంది ఇంటర్వ్యూ తీసుకున్నారు, పాడిస్తా అని కొంతమంది చెప్పినారు, పాడిస్తారో లేదో తెలియదు, ఇఫ్ ఇన్ కేసు ముందట ఏమైనా ఉంటే చూసుకుందాం అట్లానే. కానీ మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు కదా, అబ్బాయి ఏడుస్తూ పాడతాడు, అవునవును, అదైతే అసలు గూస్ బంప్స్. అసలు ఆయన అంటే ఎవరు ఇవ్వలేదు, చాలా మందిని అప్రోచ్ అయినాడు, చాలా మెసేజ్లు పెట్టినాడు. అబ్బాయి ఫోన్ కూడా వాడతాడు, ఫోన్ మనకంటే ఫాస్ట్గా ఛార్జ్ చేస్తాడు, ఇట్లా చూస్తాడు అంతే. అతనికి డిమ్గా అనిపిస్తుంది, అతనికి ఛార్జ్ కూడా చేస్తాడు, కానీ అలా చూడడం అలవాటు అయ్యింది, అట్లా ఇట్లా చూడడం అలవాటు అయింది. బాగా చాలా మంచిగా వాడతాడు ఫోన్, చాలా పర్ఫెక్ట్ వాడతాడు,
అట్లా. ఇలా ఎంతమందితో పాడించారు అంటే బయట వాళ్ళతో మీరు? ఫస్ట్ పర్షియన్ బాయ్స్ టీమ్, బబ్బు అనే చిన్న పిల్లవాడు ఉంటాడు ఆయనతో వాడించిన ఫస్ట్. అది హ్యూజ్ సక్సెస్ అయిపోయింది అది. ఇప్పుడు ప్రెసెంట్ 35 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ కొండగట్టు టెంపుల్ దగ్గర ఇద్దరు బ్లైండ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళిద్దరితో వాడించిన. ఫస్ట్ మనమే వాడించినాం వాళ్ళిద్దరితో చాలా మంది. తర్వాత అయితే ఒక రీల్ వైరల్ అయింది, ఒక రీల్ వాళ్ళు పాడిన సాంగ్ రీల్ వైరల్ అయింది. నేను స్టోరీలలో పెట్టి నేను వెతికించిన వాళ్ళని, మీ ఇంటి దగ్గరలో కానీ మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి అని చెప్తే, ఒక ప్రవీణ్ అనే బ్రదరు అన్న మా ఇంటి దగ్గరనే ఉంటారు అని చెప్తే అక్కడికి జగిత్యాలు వెళ్ళి అక్కడ అతన్ని కన్విన్స్ చేసి, అంటే చాలా మంది వాళ్ళకి మోసం చేసినారంట, పాట పాడిస్తాం మీకు అని చెప్పేసి చాలా మంది మోసం చేసినారు. వాళ్ళు రావడానికి భయపడుతున్నారు వాళ్ళు, ఇతను కూడా వాడిస్తాడో లేదో పాట అని చెప్పేసి ఉత్తే వాడుకొని వదిలేస్తాడేమో అని వాళ్ళు రావడానికి భయపడుతున్నారు. వాళ్ళు అతనికి ఒక నచ్చ చెప్పి మన కెమెరామ్యాన్ జ్ఞానేష్ ఉంటాడు డిఓపి, అతని కార్లో అక్కడికి వెళ్ళి అతను కన్విన్స్ చేసి, నువ్వు రా నేను పాడిస్తా అట్లా ఏం చేయని చెప్పేసి వాళ్ళతో పాడించిన. పాడించి ఇప్పుడు మనం పాడించినాము అట్లనే ఎవరైనా పాడిస్తారు, సో అట్లా చేయొద్దు ఎవరు అని చెప్పేసి నేను వాళ్ళు పాడినారు 2 లైన్స్. నేను వాళ్ళకి 10,000 ఇచ్చిన, 10,000 ఇచ్చి ఇది మీ దగ్గర పెట్టండి, నాతో పాట పాడించుకున్నందుకు శ్రవణ్ అన్న 10,000 ఇచ్చినాడు, వేరేళ్ళు ఇంకెవరైనా వస్తే కూడా వాళ్ళకి చెప్పు శ్రవణ్ అన్న నాకు 10,000 ఇచ్చినారు మీరేం తీస్తారు అని అట్లా డిమాండ్ చేయి ఎవరైనా అడిగితే అని చెప్పేసి అట్లా చెప్పి 10,000 ఇచ్చిన. ఇంట్లో పిలిచి 10,000 ఇచ్చి వాళ్ళకి బట్టలు కొనిచ్చి వేయించి మళ్ళీ పంపించేసిన. మళ్ళీ సేమ్ మనమే అక్కడ దగ్గర దింపి వచ్చేసిన. అండ్ వాళ్ళు అండ్ ఇంకా ఇంకొక అతను, అంటే ఫస్ట్ పాడించింది బబ్బుతోనే బయట వాళ్ళతో పాడించిందా? అప్పుడే మనం సాంగ్ స్టార్ట్ అప్పుడే అందమైన జాబిలమ్మ అని నా సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది. అది అవ్వగానే నా ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం అన్నట్టు సెకండ్ సాంగ్ నా ఛానల్లో, వెన్ ఐఎమ్ స్టార్టింగ్ మై మ్యూజిక్ ఛానల్, అది సెకండ్ సాంగ్ యాక్చువల్గా అప్పుడే స్టార్ట్ అన్నట్టు మ్యూజిక్ లోకి వచ్చింది. చాలా బాగుంటది. అవును, మీరు ఏదో లవ్ లెటర్ రాస్తారు పడేస్తే అబ్బాయి సడన్ గా వచ్చి పాడతాడు, కాన్సెప్ట్ కూడా చాలా నాచురల్ గా ఉంటది, ఈ పర్ఫెక్ట్ రైలానే పాడాలిరా అనేసి. అది దానికి నాకు చాలా వరకు హెల్ప్ చేసింది. అందులో యాక్ట్ చేసిన ప్రశాంత్ అని అతనే యాక్ట్ చేసినాడు ప్రశాంత్. అతను బ్రో నేను యాక్టింగ్ చేస్తా, నీకేమన్నా హెల్ప్ కావాలన్నా చేస్తా అని చెప్పేస్తే అతను నేను అతనే మొత్తం చేసినాడు. అవుట్పుట్ కానీ మొత్తం రావడానికి అతనే కారణం. అతనితోనే మళ్ళీ ఇప్పుడు ఒక సాంగ్ తీస్తున్నా. ఇప్పుడు ప్రెసెంట్ నాది ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ తీస్తున్నా, అది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీ కవర్ సాంగ్స్ అన్నిటిలో కూడా? నా సాంగ్స్ అన్నిటిలో ఫేవరెట్ అంటే ఇప్పుడు రీసెంట్ మా వైఫ్ నేను వాడిన వాణి, అది కాదు అంతకీ. వాణి ఎవరు? వాణి ఎవరో జస్ట్ జనరల్ గా అది ప్రాసా. చాలా కామెంట్స్ వచ్చినట్టున్నాయి కదా, వాణి కదా వాణి ఎవరు అసలు? నేను ప్రమోట్ చేసుకున్నా లైక్ ఎట్లా అంటే ఒక ఫోన్ వస్తుంది అన్న వాణి ఎవరు అన్న అని అడుగుతారు, అంటే రే వాణి పెట్టానరా ఫోన్, నెక్స్ట్ పాలబ్బాయి అన్న వాణి ఎవరు అని అంటే రే పాలు పోసుకో వాణి నాకేం తెలుసు, పక్కన ఇంటి అంకుల్ వాణి కాదు అది పాట అది అంటే ప్రమోట్ చేసుకున్నా. సో దానివల్ల అందరు అన్నా నువ్వు వద్దని వదిలేసి వాణి అంటున్నావు ఏంటి సంగతి అట్లా అట్లా అని చెప్పేసి చాలా కామెంట్స్ కూడా చేసినారు వాళ్ళు. ఓకే, ఏది సాంగ్ ఫేవరెట్? నా సాంగ్ ఫేవరెట్ ఒట్టేసి చెప్పనా హాయిగుంది సందమామ, నువ్వు నాకు జన్మకే అందమైన కానుకమ్మ, వేరే దారి అస్సలే పోనిక, నేను కోరుకున్నదే నీ మనసిక, ఏదేమైనా ఎవరేమన్నా నువ్వుంటే చాలికాన, మనసున చోటే కానుక, ఒట్టేసి చెప్పనా హాయిగుంది సందమామ. మా వైఫ్తో కూడా వాడిచ్చిన ఈ సాంగ్. ఓకే, ఆమె కూడా ఫుల్ యాక్టివ్ కదా, అసలు చాలా యాక్టివ్, చాలా యాక్టివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అది నిన్న హ్యాండ్ బాగాలేదన్నారు, కానీ కొంచెం ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం మండల మీద జారి కింద పడ్డది, హ్యాండ్ కొంచెం స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంకా ఇది పట్టుకుని మీ యూట్యూబ్ ఛానల్లో వదనకేమైంది అని ఇంకా అదే నేను వీడియోస్ పెట్టట్లేదు, ఫ్యూ డేస్ అవుతుంది నేను పెట్టట్లేదు, వేరే వీడియోస్ కింద కామెంట్లు వీడియో ఎందుకు పెట్టట్లేదు వీడియో ఎందుకు పెట్టట్లేదు అంటే నాకు పోస్ట్ చేసిన నేను ఇవో ఇట్లా ఉంది అందుకని చేయట్లేదు అని చెప్పేసి ఒక పోస్ట్ చేసిన. సో దాని కింద పీపుల్ చాలా లవ్ చేస్తారు, అసలు వాళ్ళు లవ్ చేసినట్టు
నన్ను ఎవరు లవ్ చేయరు, అంత లవ్ చేస్తారు నాకు. నాకు రెండు మెతుకులు లోపలికి పోవాలన్న వాళ్ళే, నాకు ఏం రాకుండా ఆగిపోవాలన్న వాళ్ళే. సో వాళ్ళకి నేను ఎప్పుడు కృతజ్ఞత ఉన్నాయి ఉంటా. అట్లా ఓకే, పరిషన్ బాయ్స్ వాళ్ళు ఎలా పరిచయం, ఇమ్రాన్ అన్న గారు ఎలా పరిచయం? అయితే ఎప్పటి నుంచో టిక్టాక్ నుంచే నాకు నా పరిచయం, నాకు నా వీడియోస్ చేస్తుండే మంచి చేస్తున్నావు అన్న అని చెప్పేసి అట్లా అయ్యి థ్యాంక్ యూ షేర్ అట్లా 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 పరిచయం. సో సడన్గా నేను అసలు మాట్లాడలే చాలా రోజులు అయింది. సడన్గా వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేసినారు, నాకు తెలిసిన పర్సన్స్ ఫోన్ చేసి అది ఇమ్రాన్ అన్నతో మాట్లాడిస్తావా అని. అంటే ఇమ్రాన్ అన్న ఎందుకు, ఆయన ఏం చేస్తుండే అంటే అరే యూట్యూబ్లో వీడియోస్ చేస్తుండే తెలియదా నీకు అట్లా అని చెప్పేసి ఆ జొమాటో అమ్మాయికి హెల్ప్ చేసినాడు అన్నప్పుడు. చాలా మంది హెల్ప్ చేసిండు. సో అట్లా అవునా అని చెప్పేసి అప్పుడు నేను చూడడం చూసి అప్పటి వరకు ఆయన ఒక యూట్యూబర్ అని మీకు తెలియదు? తెలియదు నాకు. ఓకే, అప్పుడు చూసేసరికి నేను ఫోన్ చేసిన నా ఏందన్న ఈ వ్యూస్ ఏంది అసలు ఏంది అని. అంటే షేర్ దేవుడు ఉన్నాడు, షేర్ మనకు అయిపోయింది, షేర్ అంతా మంచిగా పోతున్నాయి వ్యూస్ అని అన్నాడు. అంటే సో అట్లా అట్లా మనకు యూట్యూబ్ అని తెలుసు. అండ్ మళ్ళీ అన్ఫార్చునేట్గా నువ్వు అదికి వస్తే సాంగ్ నేను అవుట్పుట్ తీసుకోవడానికి వెళ్తున్నా. యాక్చువల్గా సాంగ్ అయిపోయింది మొత్తం, మొత్తం అయిపోయింది, నేను సాంగ్ తీసుకోవడానికని వెళ్తున్నా. అదే టైంకి అన్న మీద ఎవరో సాంగ్ పాడుతున్నారు, ఇమ్రాన్ అన్న అనే ఒక సాంగ్ రికార్డ్ అవుతుంది అదే స్టూడియోలో, జయంతన స్టూడియోలోనే అవుతుంటే ఇట్లా శ్రవణ్ వచ్చిండు అనగానే అన్న ఆ సాంగ్ చూడడానికి అట్ టైం మనల్ని కలవడానికి అని చెప్పేసి వచ్చిండు. వచ్చి సాంగ్ బబ్బుని కూడా వేసుకొని వచ్చిండు. వేసుకొని వస్తే రేపు పాడతావా అని అంటే ఎవరు నేను పాడిన అన్నాడు. నేను పాడను, నాకు వస్తలేదు, నేను పాడను అంటే పాడు పాడని చెప్పేసి ఒక 14-15 టేక్స్ తీపించిన. అందులో ఒకటి సెట్ అయింది, అది కూడా కరెక్ట్ రాలేదు. కానీ జయంతన్న దాన్ని మిక్సింగ్ చేసి సెట్ చేసినాడు. సో అట్లా అట్లా ఆ సాంగ్లో పెట్టడం జరిగింది. అట్లా ఇమ్రాన్ అన్న అట్లా అట్లా పరిచయము. అంతే, మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? లేదు, అన్న మంచి హార్డ్ వర్కర్, ఖాళీ ఉండడు అసలు. మీరు కూడా ఎవ్రీడే ఇదే వర్క్ లో ఉంటారా, ఇంకొక రోజు షూట్ చేయాలి, ఇంకొక రోజు డబ్బింగ్ వెళ్ళాలి, ఇంకొక రోజు మ్యూజిక్ కొట్టించుకోవాలి, ఇదే వర్క్స్ ఉంటాయా మీకు కంటిన్యూస్? అంటే ఈ డైలీ వ్లాగ్స్ అంటే నాతో వర్కౌట్ అవ్వదు ఎవ్రీ టైమ్. నాకు సాంగ్ ఉన్నప్పుడే హార్డ్ వర్క్, హోంవర్క్ చేయాల్సి వస్తుంది దాని మీద. స్క్రిప్ట్, స్క్రిప్ట్ అయిపోగానే షూట్, షూట్ అయిపోగానే మళ్ళీ డబ్బింగ్, డబ్బింగ్ అయిపోగానే మళ్ళీ ఎడిటింగ్, ఎడిటింగ్ కలరింగ్, అదంతా మళ్ళీ అవుట్పుట్, మళ్ళీ అప్లోడ్. ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాసెస్ కొంచెం మనకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అంటే నాకు బేసిక్గా నా వ్లాగ్స్ ఇట్లాంటివి కాదు కదా, సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఈ వ్లాగ్స్ మీద. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళాల్సి వస్తుంది కదా మనం, అందుకని చెప్పేసి ఆ వ్లాగ్స్ అవి ఇవి తీస్తుంటాం. బట్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇవి. అంటే ఒకంతవరకు నాకు కొద్దిగా రెవెన్యూలో హెల్ప్ చేస్తాయి ఇవి. బట్ నాకు ఇంట్రెస్ట్ సాంగ్స్ ఏదైనా షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ అట్లాంటి చాలా ఇంట్రెస్ట్ అట్లా ఉంటది. ఓకే, మీకు అదే ఇంటర్వ్యూ చేస్తున్నాను, క్వశ్చన్స్ పెట్టాం కదా, ఆ క్వశ్చన్స్ చూద్దాము. యాక్చువల్లీ నేను ఒక సెలెక్టెడ్ తీసాను అన్నమాట, ఒక 5-6 క్వశ్చన్స్ మాత్రమే. అవి చూద్దాం. టెల్ గుడ్ న్యూస్ బ్రో అంట, గుడ్ న్యూస్ ఎప్పుడు అని అడుగుతున్నారు. గుడ్ న్యూస్ అవుతుంది, అవుతుంది సో సూన్. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అన్న? బాగానే ఉంది, కాకపోతే ఇంటికి తొందర్రా, టైంకి రా, ఈ టైం వరకు ఉండకు, వాళ్ళతో ఎందుకు పోయినా వాళ్ళే దొరికిరా నీకు, ఇట్లాంటివి బాగా ఎక్కువైపోయినాయి కదా. అమ్మో చాలా అసలు. ఓకే, మనకు అంత సీన్ లేదన్నా కూడా నమ్మదు. ఓకే, మీది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ అన్న, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. మాది 4 ఇయర్స్, ఇప్పుడు మార్చి వస్తే 5 ఇయర్స్. అంటే ఈ మ్యారేజ్ తో కలిపితే 5 ఇయర్స్ అవుతుంది. ఇందాక అన్నారు కదా మీరు ఇలాంటి లొల్లు లెక్కుంటే పిల్లలతో ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని మీ సిచ్యువేషన్స్ ని వాణి సాంగ్ లో పెట్టారా? యాక్చువల్గా పిల్లం పేరు వాణి అనే సాంగ్ నేను పెళ్లి కంటే ముందే సాంగ్ రికార్డింగ్ చేసిన. సాంగ్ రికార్డింగ్ చేసిన అది అప్పుడు చేయలేదు, ఇంకా చేయకపోతే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ టైంలో మన పెళ్లి కూడా అయిపోయింది, ఓకే ఇదేదో బాగుంది ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ సాంగ్ మేమే చేసి ఇష్టం. అన్ఫార్చునేట్ గా సిచువేషన్స్ అన్ని మీకు కూడా రిలేట్ అవుతున్నట్టున్నాయి అసలు చాలా. అసలు పెళ్లి అయితే తెలుస్తుంది, పెళ్లికి ముందే నాది నేనే తెలుసుకున్నట్టు అనిపించినట్టుంది. అన్న యువర్ ఫస్ట్ లవ్? ఫస్ట్ లవ్ ఎవరు లేరు.
ఇంత అసలు వాణి ఐ మీన్ సారీ వాణి అని వచ్చేసింది ఇప్పుడు నేను హాస్ని గారు కొడతారేమో. హాస్ని గారికి ముందు ఎవరిని లవ్ చేయలేదా? మీకు ప్రపోజల్ రాలేదా? మిమ్మల్ని ఎవరు నేను లవ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, అంటే ఐ బిలీవ్ నేనేమనుకుంటా అంటే ఒక అమ్మాయిని లవ్ చేసే చెప్పేయాలి, ఆమెతోనే ఉండాలి అనే ఫీల్లో ఉంటాం మనం. అట్లాంటివి ఏం లేవు. డైరెక్ట్ ఒకటే ఒకసారి అనిపించింది, అది మా ఇంట్లో చెప్పేసిన వాళ్ళ ఇంట్లో చెప్పేసిన పెళ్లి చేసుకున్నా. ఫస్ట్ లవ్ అన్నమాట. ఇమ్రాన్ అన్న గురించి ఒక మాటలో చెప్పాలి. అండ్ హార్డ్ వర్కర్. విలన్ V1 గురించి హార్డ్ వర్కర్. హార్డ్ వర్కర్ శ్రవణ్ అన్న, గంగు కట్టప్ప ఇమ్రాన్ అన్న దగ్గర వీడియోస్ చేయాలి. చేస్తారు. చేస్తారా? చేస్తారు. ఓకే. స్మోకింగ్ హ్యాబిట్ ఉందా లేదా అడుగు అక్క అని పెట్టారు. లేదు 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 లేదంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ అన్నమే. డైరెక్ట్ అన్నం తింటారు? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా? పరేషాన్ బాయ్స్ ఛానల్కి ఎందుకు వెళ్ళడం లేదు? ఏమైనా గొడవ అయిందా? అదేం లేదు. వాళ్ళ పరేషాన్ బాయ్స్ టీమ్ అది సపరేట్, మనది సపరేట్. అది సాంగ్ ఉండే, సాంగ్కి అట్లా వెళ్ళడం వల్ల అక్కడ ఉండడం వల్ల కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. బట్ పరేషాన్ టీమ్ వేరు, మనం వేరు. ఓకే, అయిపోయినాయి ఈ క్వశ్చన్స్ అయితే. సో మీరు ఆర్టిస్ట్గా కానీ డైరెక్టర్గా కానీ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు ఏమైనా ట్రయల్స్ చేశారా? నేను ట్రయల్స్ చేసిన, చాలానే చేసిన, ఆడిషన్స్కి వెళ్ళడం అట్లాంటివి. బట్ ఏ ఆడిషన్స్ కూడా మళ్ళీ రిటర్న్ కాల్ కానీ అవి జరగకపోవడం అట్లాంటివి జరిగినాయి. కొంతమంది పిలుస్తా, ఓకే పర్ఫెక్ట్ పిలుస్తాయి మనం, ఓకే వెళ్ళిపోవచ్చు అని చాలా మంది చెప్పినారు. అవేం కాలేదు. బట్ నాకు గోపాల్ అన్న అని ఒక అన్న ఉంటుండే, అన్న అరే ఒక దగ్గర ఆడిషన్ ఉంది వెళ్ళు అని అంటే వెళ్ళినా. వెళ్తే మూవీ ఆడిషన్, జితేందర్ రెడ్డి మూవీ, ఆ మూవీకి సెలెక్ట్ చేసేసినారు నన్ను. అంటే నేను నమ్మలేకపోతున్నా. సెలెక్ట్ చేసేసినారు. ఎట్లా పేమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగినాడు మేనేజర్. అడిగితే సెలెక్ట్ అవడే ఎక్కువ. సరే మనకి ఎంత పేరున్నా ఏమున్నా సినిమా సినిమానే, ఆ సినిమా ఫీల్ వేరే ఉంటుంది. సరే మనకి ఎంత వస్తున్నా, డబ్బులు ఎంత వస్తున్నా ఏమొస్తున్నా. అయితే నేను ఏమన్నా ఏదోసారి కొంచెం చూసి చేసేయండి ఏం కాదు అని అన్నా. వాళ్ళు ఏమన్నారు, సరే ఒక 3000 చేసుకోండి అని అన్నారు. అంటే ఈ సినిమా మొత్తం 3000 అంటే ఇక పర్లేదులే, ఏ సినిమా కాదు అనుకున్నా. అంటే ఓకే సార్, ఎన్ని డేస్కి సార్ అంటే, లేదు డైలీ 3K అని అన్నారు. డైలీ 3K ఏంది అసలు? అంటే నేను నిజమా సార్? నిజమా అంటే నిజమేనా బాబు 3K డైలీ? రేపు వచ్చాయి అని అన్నారు. రేపు వచ్చాయి అంటున్నారు. అంటే నేను ఎన్నో ఇయర్స్ హార్డ్ వర్క్ అని చెప్పేసి నాకు మంచి మస్తు అనిపించింది. అరే మనం ఒక సినిమాకి సెలెక్ట్ అయినాం. అది కాస్త ఫస్ట్ 15 షెడ్యూల్ అన్నారు. తర్వాత అది మెల్లిమెల్లిగా 30-40-50 అయిపోయింది. 35 చేసినా నేను, 30-40 చేసిన. అంటే ఆ క్లైమేట్ బాగాలేకపోవడం వల్ల కొన్ని షెడ్యూల్స్ మిస్ అయిపోయి అట్లా 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 జితేందర్ రెడ్డి మూవీ కంప్లీట్ అయిపోయింది. అది ఇప్పుడు మంచి ముహూర్తం టైం చూసేసుకొని రిలీజ్ చేస్తారు. త్రూ అవుట్ ఉంటా మంచిగా ఉంటుంది మూవీ అంతా కూడా ఉంటా. అది ఒక బయోపిక్, చాలా మంచిగా వచ్చింది మూవీ. నేను డబ్బింగ్ చేసేటప్పుడు చూసిన మంచిగా వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ సార్ వచ్చి ఉయ్యాల జంపాల, నాని మజ్ను, విరంచి వర్మ గారు చాలా ఓపిక క్యాండిడేట్. ఓకే, ఎలా అయినాయి మీ షూటింగ్ డేస్? అన్ని బాగా అయ్యాయా? హ్యాపీ. నేను నాకు నచ్చిన పని. ఏది కష్టం అనిపించలేదా మీకు షూటింగ్ లో? లేదు లేదు. నాకు ఎంత దూరం ఉన్నా, నేను ఉండేది దమ్మాయిగూడ, వాళ్ళు వెహికల్ పెట్టేది కృష్ణనగర్ లో. ఓకే. ఇప్పుడు దమ్మాయిగూడ నుంచి కృష్ణనగర్ రావాలన్నా నాకు ఒక టాస్క్. డైరెక్ట్ ఈ టాస్క్ ఎందుకు, డైరెక్ట్ పెద్ద టాస్క్ వెళ్ళిపోదామని బండి మీదనే చాలా దూరం ఉన్న లొకేషన్స్ కూడా వెళ్ళినా నేను. 50-55 కిలోమీటర్స్ నేను నా యాక్టివ్ మీద వెళ్ళిపోయేటోని. ఇష్టమైన పని, మంచిగా టైంకి లేచుతుంది. నా పని అంటే టైంకి లేస్తా. మనది ఏదైనా షూట్ ఉంది, ఏదైనా ఇది ఉంది అంటే టైం టు టైం ఉంటుంది. టైంకి వెళ్ళటోని చాలా హ్యాపీ అనిపించేది మన పని కాబట్టి హ్యాపీ జరిగింది. మీ లైఫ్లో బాగా బాధపడిన ఇన్సిడెంట్ ఏంటి? బాధపడిన ఇన్సిడెంట్స్ అంటే సి, మనం ఒక పూర్ లైఫ్ని చూసుకుంటూ వస్తాము. చూసుకుంటూ వచ్చి ఒక సర్టెన్ టైంలో ఒక బిగ్ అమౌంట్ చూస్తాం. అది ఎంతనా ఉండొచ్చు, లాక్స్ బిగ్ అమౌంట్ చూస్తాం. అదే బిగ్ అమౌంట్ చూసిన వాళ్ళము సడన్గా మన గ్రోత్ పడిపోయి మళ్ళీ 1000-2000 కన్సల్ కౌంట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఆ డేస్ బాధగా అనిపిస్తాయి. అలా మీకు ఎప్పుడు జరిగింది? అంటే మనది ఇప్పుడు ఫస్ట్ సాంగ్ పెద్ద హిట్,
అందరు చాలా ఇది అది అనుకుంటారు. అదంతా దానికి వచ్చిన రెవెన్యూ అంతా అప్పు క్లియర్ చేయడము అట్లా చేయడం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మళ్ళీ చాలా తక్కువ అమౌంట్ చూస్తున్నా. అరే అంతే నా లైఫ్, మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ జీరో నుంచి మళ్ళీ ఎక్కాలి. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, పీపుల్ గుర్తుపడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, కానీ వాళ్ళు ఎంత ఫోటోలు దిగినా మన ఈ పెన్గా బాధలు వాళ్ళకి తెలియవు. సో వాళ్ళు నవ్వుతుంటారు, మనం నవ్వాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, రే మనం అనవసరంగా ఫేమస్ అయిపోయినామా, ఏదో జాబ్ చేసుకుంటూ అయిపో కదా, ఇప్పుడు సడన్గా ఆపేసినా కూడా ఏ అయిపోయింది అంతా ఇక బంద్ అయ్యా అని కొంతమంది అంటారు. అనవసరంగా అయిపోయినాము, ఫేమ్ చూసే టైంలో చూసినాము, ఇప్పుడు మళ్ళీ తక్కువ నుంచి చూడాల్సి వస్తుంది, మళ్ళీ కష్టపడాలి. పేరు అట్లనే ఉంటుంది బట్ రెవెన్యూ దగ్గరికి వస్తే డైలీ కష్టపడాల్సి వస్తుంది, డైలీ డైలీ డైలీ. సో అట్లాంటి టైంలో ఐ ఫీల్ బాధ అని కాదు, అరే మళ్ళీ మళ్ళీ కొట్టాలి మనము అట్లా అనిపిస్తుంది. ఈ ఈ లో స్టేజ్ ఉంటుంది కదా, ఇది చాలా కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. బాగా హ్యాపీ ఫీల్ అనే సిచ్యువేషన్ అది కూడా యూట్యూబ్ కి రిలేట్ అయ్యే ఉంటది అనుకుంటా. మీ లైఫ్ లో అన్ని కూడా యూట్యూబ్ 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 మీ కవర్ సాంగ్స్. బాగా హ్యాపీ అంటే ఒకటి నా మ్యారేజ్, దానికంటే ముందు నాకు లాక్డౌన్, అది లాక్డౌన్ అసలు బయటికి రానియట్లేదు, చాలా కష్టంగా ఉంది. డాడీ ఆటో బంద్, నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తుండే అప్పటి నుంచి, కానీ నిజంగా లాక్డౌన్లో నాకు 35,000 పడ్డాయి యూట్యూబ్ నుంచి. ఓకే, అసలు కళ్ళలా నీళ్ళు తిరిగినాయి నాకు. అరే మనం కష్టపడ్డ పైసలు ఇవి, సంవత్సరం అమౌంట్ అది, 1 ఇయర్ అమౌంట్ అది 35,000. అబ్బా మస్ అనిపించింది అప్పుడు, డబ్బులు వస్తాయి ఆ యూట్యూబ్ నుంచి, ఓకే చేయొచ్చు, ఒక హోప్ వచ్చింది. అదే నా ఫస్ట్ అమౌంట్, జాబ్ వదిలేసిన కదా, జాబ్ వదిలేసినాక అదే నా ఫస్ట్ అమౌంట్, అది హ్యాపీ అనిపించింది అప్పుడు. ఓకే, ఒకసారి హాస్ని గారు బాగా పొసెసివ్ కదా, చిన్న ప్రాంక్ కాల్ చేద్దాము. అమ్మో ప్రాంక్ కాల్ లో కూడా అమ్మాయి గురించి నార్మల్ గా కాల్ చేసి ఇంటర్వ్యూ అన్నారు కదా, వచ్చాను ఇక్కడ ఇంటర్వ్యూ ఏమో, ఆ యాంకర్ ఏమో అసలు పట్టించుకోవట్లేదు, 2 గంటల నుండి కూర్చోబెట్టారు, ఏం చేయాలి అర్థం కావట్లా, ఏంటి నీకు ఎలా ఉందని నార్మల్ గా మాట్లాడండి, ఏమంటారో చూద్దాం. మేము తిట్టేసేదేమో అండి, నన్ను తిడతారా? ఈలోగా మనం ఒక చిన్న సాంగ్ పాడుకుందాం, మీకు నచ్చిన సాంగ్ ఏదొకటి. ఆల్రెడీ ఇందాక ఒకటి పాడారు, నాకు బాగా నచ్చింది. జాబిలమ్మ సాంగ్ పాడతారు. విడిచిపెట్టకే నన్నీలా, బాధ పెట్టకే మనసులా, తోడుంటానే నీ నీడలా, మన్నించి ప్రేమించవే అందమైనవో జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మని, అందానికే నేను బానిసను అమ్మా, దూరాన ఉన్న చందమామ నా దరికే చేరవు ఎందుకమ్మా, పొద్దుగు కేరాలె చుక్కను నేనమ్మా, ఆకాశమంతా ప్రేమని పైన, చూపించవే కాస్త నా పైన, ఎందుకంత కోపం నా మీద, అందమైనవో జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మని, అందానికే నేను బానిసను అమ్మా. అసలు పిచ్చి హిట్ అయిపోయింది సాంగ్ ఇది. మీ సాంగ్స్ అన్ని కూడా చాలా మీనింగ్ ఉంటాయి అసలు. అవును, అంటే ఏదైనా వెయిట్ ఉంటేనే రాయబుద్ధి అవుతుంది సింపుల్గా. అంటే నా సాంగ్స్ ఎవరైనా వాడతారు, చిన్నపిల్లలు కూడా నోట్లో వచ్చేస్తుంది ఈజీగా. నాకు కొంచెం నత్తి, అంత క్లిష్టమైన పదాలు వాడలేను నేను. సో అట్లాంటి చిన్న చిన్న బేసిక్ పదాలు తీసుకొని దానిలో కొంచెం డెప్త్ మిక్స్ చేసి అట్లా పాడడం ఇంట్రెస్ట్. ఇదైతే సాంగ్ విలేజ్లలో ట్రాక్టర్ల మీద పెద్ద హిట్ అయిపోయింది అసలు. నువ్వు అదికి వస్తే సెకండ్ కానీ అసలు అందమైన జాబిలమ్మ బస్సులలో ట్రాక్టర్లలో కాలర్ ట్యూన్స్ అసలు మామూలే కాదు అసలు. తీడుతుందేమో అండి ఎందుకు. హలో తిన్నావా? హలో వినిపిస్తున్నా? ఇంటర్వ్యూ కానీ పిలిచారు, గంట కూసబెట్టిరు, వస్తలేరు ఎవరు. ఏమో ఏమనంటే 5 మినిట్స్ అంటుంది.
అమ్మాయి మాత్రం బాగుందండి. కాదు పోతుండే గానీ యాంకర్ మంచిగా ఉంది అట్లా అని. పోతుండే గానీ ఎందుకు ఆగబుద్ధి అవుతుంది. ఏమామే ఇట్లా పోతుంటే నవ్వినట్టు అనిపించింది పాపే నాకు. అయ్యో నవ్వుడు కాదు అన్నా, అన్నయ్య అనిపించినట్టు అనిపించలే, నవ్వినట్టు అనిపించింది అట నవ్వినట్టు. అదే ఒకసారి చూస్తా, ఈసారి నవ్వుతానేమో ఉంటా లేకపోతే వచ్చేస్తా. ఏ వెయిట్ చేపిస్తారు మెంటలా నీకు? ఆమెనే తిందాం అన్నది కలిసి. సరే ఇంటర్వ్యూలు ఉన్నా నేను, ఇది కాలేజ్. హలో ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూలు ఉన్నా, ఇంగ్లీష్ మాట్లాడు. సరే సరే చేస్తా. సరే బాయ్. ఇగో యాంకర్కి ఇస్తున్నా చూడు. లేదు మీరు చాలా పొసెసివ్ అని చెప్పారనమాట, అందుకనేసి సరదాగా ఫోన్లో నేమేముందో చూపిస్తున్నాను కెమెరా. బ్రైడ్ అని ఉంది, రెండు లవ్ సింబల్స్ కూడా వచ్చాయి. ఓకే, అయితే శ్రవణ్ గారి గురించి ఒక పెద్ద సీక్రెట్ ఏమన్నా చెప్పండి మాకు, మీకు తెలిసిన సీక్రెట్. అమ్మో నాకే పెద్ద పంచ్. సరే కానీ మీ చెయ్యి బానే ఉందా హ్యాండ్? ఓకే అండి, పంపించేస్తాను 10 మినిట్స్ లో. మీరేం భయపడకండి, ఇక్కడున్న అందరితో అవసరమైతే నేనే రాఖీ కట్టిపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మరి మూవీస్ చేయబోతున్నారా, షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ ఏనా, మీ సబ్స్క్రైబర్స్కి ఏంటి? అంటే సాంగ్స్ చేస్తా, అది కంటిన్యూ చేస్తా. మెయిన్గా ఇంట్రెస్ట్ మూవీస్. ఇప్పుడు నా జితేందర్ రెడ్డి మూవీ రిలీజ్ అయితే ఏమైనా చిన్నగా కాంటాక్ట్స్ దొరికితే అట్లా మూవీస్ చేయడం కానీ, లేకపోతే మన టైం బాగుండి, చెప్పిన మన టైం బాగుండి, మనకు మంచి ఛాన్స్ వస్తే మనమే మంచి స్టోరీ ఒక ప్రొడ్యూసర్కి చెప్పి లాగ్ కొట్టేసి హిట్ కొట్టేస్తా. ఓకే, హిట్ కొట్టేస్తారు అంటే మంచి కదండి, బాగుంటుంది. సో అందుకే కాన్ఫిడెన్స్, ఒక 3 ఇయర్స్ నుంచి పట్టుకున్నా నేను అది. మంచిగా అసలు అంటే అవైలబిలిటీ ఏది లేనప్పుడే ఇంత మంచి మంచి కవర్ సాంగ్స్ ఇవి తీస్తున్నారు. మీకు సరైన ప్రొడక్షన్ ఉంటే, సరైన ప్రొడక్షన్ ఉంటే ఖచ్చితంగా విల్ ట్రెండ్ ఆన్ యూట్యూబ్. ఖచ్చితంగా మన సాంగ్సే ట్రెండ్ అవుతాయి యూట్యూబ్లో. అట్లాంటి మంచి కంటెంట్, మంచి కెమెరాస్, లైటింగ్, ఒక పర్ఫెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టాప్ లో ఉంటాం మనం, అది డ్యామ్ షూర్ అది ఖచ్చితంగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, మీకు మంచి ప్రొడక్షన్ దొరికి ఈ కవర్ సాంగ్స్ ఎలా అయితే జనాల మనసును గెలుచుకుంటున్నారో అలానే మూవీలో కూడా ఒక బిగ్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను కదా? అవును, చాలా విషయాలు ఉన్నాయి, ఇంటర్వ్యూ అంతా ఫుల్ గా చూడండి. థ్యాంక్ యూ. అండ్ నాకు ఇంకొకటి, నాకు పెద్ద డ్రీమ్ ఉంటుండే నాకు, ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎవరు తీసుకుంటారు మనల్ని. ఫైనల్ గా మీరు తీసుకున్నారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఈ సింబల్ మన మీదకి ఎప్పుడు వస్తుంది అనుకునేటుంది, సో ఫైనల్ గా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది.